శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి చిదగినికుండ సంభూత దేవకారి సముచత వన్ శ్రీ మాత్రేనమహ కుజదోషం కుజదోషం అంటారు కదా కుజదోషం లేనటువంటి రాసులు ఉన్నాయా అసలు కుజదోషం తప్పించుకునేటటువంటి ఎవరు వాళ్ళ రాశిలో కుజుడున్నప్పటికీ కూడా అనే విషయాన్ని ఎప్పుడన్నా మనం యోచన చేశామా ఈసారి చేద్దాం కష్టమాన భయపడడం భయపడటమేనా ఆ కుజుడు ఉన్నాడండి అయినా ఏం పర్వాలేదండి అని చెప్పుకునేటటువంటి వైనే ఉంది కర్కాటక రాశిలో ఉన్నాడనుకోండి కుజుడు కుజుదోషం ఉండదు అదేవిధంగా సింహరాశిలో ఉ ఉన్నాడనుకోండి కుజుదోషం ఉండదు మేషరాశిలో ఉన్నాడనుకోండి ఏమీ పర్వాలేదు ఎందువల్ల సింహరాశికి మేషరాశికి కర్కాటక రాశికి కూడా వృచ్చిక రాశికి కూడా మిత్రస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏ విధంగానే కూడా చేటు చేయడు ధనుర్మీనాల్లో కూడా ఉన్నా ఏమీ పర్వాలేదు కుజదోషం ఉండదు మకర లగ్నంలో ఉన్నా కూడా చాలా అంటే లగ్నాత్తు మీరు చూసుకోండి ఇవేమిటంటే కర్కాటక లగ్నం సింహ లగ్నం మేష లగ్నం రుచిక లగ్నం ధనుర్మీన లగ్నాలు మకర లగ్న జాతకులకి దోషం పట్టింపు లేదు అమ్మయ్యా ఎంత మంచి మాట ఇది కదా ఎంత చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 లగ్నాలకు లేదండి ఇంకేమిటి ఇంకా ఐదు లగ్నాలే కదా మనకున్నది అందువలన మీరు చక్కగా నిశ్చింతగా ఉండడానికి ఇది ఒక చక్కని విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఆ తర్వాత ఆర్కేందు క్షేత్ర కుజ దోషం న విద్యతే అన్నారు అంటే ఏమిటి గురుడితో చూడబడిన గురుడితో కలిసి కుజుడున్నా దోషం ఉండదట వాళ్ళ బాగుంది ఏదో ఇదేదో అనుకుని నేను వెంటనే పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాను అందువల్ల ఆ విధంగా కూడా దోషం ఉండదు సరే బాగానే ఉంది ఇది సర్వశాస్త్ర సమ్మతం అంటున్నారు కదా బాగానే ఉంది అయితే ఇంకా ఏమిటి అని ఆలోచించినట్లయితే స్వచ్ఛ ఉచ్ఛ అంటే మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్ర భజతానం అంటే మిత్ర గ్రహాలు అంటే ఏమిటి రవి చూడండి మేషము ఆ తర్వాత సింహము ఇవన్నీ కూడా వృచ్చికం ఇవన్నీ కూడా స్వస్థానాలు మిత్రస్థానాలు అవుతున్నాయి కదా అందువల్ల దోషం లేదు ఇంత క్రితం చెప్పుకున్న మకరము ఇవన్నీ కూడా అదేవిధంగా మనకి గురునితే చూడబడిన గురుడు కుజుడు కలిసి ఉన్నా కుజదోషము భంగం అవుతుంది గురుదృష్టి ఉన్నా కూడా కుజదోషము భంగం అవుతుంది అందువల్ల ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకునే కుజదోషం గురించి మనం అంచనా వేసుకోవాలి సరే జాతకంలో కుజుడు ఎక్కడ ఉంటే దోషము అని ఆలోచిస్తే లగ్నాత్తు అంటే ఒకటవ స్థానంలో ఉంటే దోషం ఉంటుంది ద్వితీయం అంటే ఏమిటి రెండవ అంటే లగ్నం తర్వాత వచ్చే ద్వితీయంలో ఉంటే కుజదోషం తర్వాత చతుర్థం అంటే నాలుగవ స్థానంలో ఉంటే దోషము ఆ తర్వాత కళత్రం అంటే ఆ ఏడవ స్థానంలో ఉంటే కుజదోషము తర్వాత అష్టమం ఎనిమిదవ స్థానంలో ఉంటే కుజదోషము ఆ తర్వాత ద్వాదశం అంటే పన్నెండవ దానిలో ఉన్నా కూడా అంటే పన్నెండవ రాశిలో ఉన్నా కూడా కుజదోషం సరే ఈ విధంగా ఆరు స్థానాల్లో మనకు కుజదోషం కనిపిస్తుంది సరే మరి కుజుడు మరి ఎక్కడొక్కడు ఉంటాడు తప్పదు కదా అయితే లగ్నంలో అంటే ఏమిటంటే చంద్రరాశి శుక్ర రాశి నుండి కూడా మనం చూసుకోవాలి జాతకంలో ఓన్లీ లగ్నాత్తు కాదండి చంద్రుడి నుంచి రెండు ఈ స్థానాల్లో ఉన్న కుజదోషమే శుక్రుడి నుంచి ఉన్న కుజదోషమే చూసారా ఎంత కష్టం ఉందో ఇక్కడ సులభమే అనుకున్నాను కానీ ఇందులో కూడా చిన్న చిన్న ఈ విషయం ఉంది తిరకాసు ఉంది అయితే అయితే లగ్నే వ్యయేచ పాతాళే జామిత్రో చాష్టమే కుజో స్త్రీణాం భతృ వినాశయ పుంసాం భార్య వినాశయ కుజదోషము ఎంతటి కష్టమో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది ఆగస్త్య సంహితలో చెప్పబడింది వధూవర్లు జాతకంలో సమానంగా కుజదోషం ఉంటే వివాహం చేసిన చాలా చక్కగా సఖ్యంగా ఆనందంగా పిల్లా పాపలతో ఉంటారు ఒకరికి లగ్నంలో మరొకరికి జాతకంలో చంద్రాత్తు కానీ శుక్రాత్తు కానీ అంటే చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఉన్నా వివాహం చెయ్యొచ్చు ఆ కుజదోష నివారణ జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది అయితే ఒకరికి ఒకరి స్థానంలో కుజుడు దుష్ట స్థానంలో ఉన్నాడు అనుకోండి మరొకరి జాతకంలో మంచి స్థానంలో కుజుడు అనుకోండి అప్పుడేమవుతుంది అంటే వివాహం చెయ్యరాదు వివాహము పనికిరాదు అని శాస్త్రము చెబుతున్నది అందువలన ఈ విషయాలను గుర్తుపెట్టుకునే మనం కుజదోషం నివారణకి మనం ఏం చేసుకోవాలి చక్కగా కుజదోష నివారణకి చక్క హోమం చేపించుకోవడం జపం చేయించుకోవడం అదే కాకుండా కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అదే కాకుండా నాగ ప్రతిష్ట చేసుకోవడం అదే కాకుండా ప్రతి మంగళవారం కూడా రాహుకాల టైంలో మనం దీపాలు వెలిగించడం నిమ్మకాయ డొప్పలతో అదేవిధంగా నువ్వుల నూనె గుళ్ళకి అభిషేకాలకు ఇవ్వడం అంటే ఏమిటి నువ్వుల నూనెతో మందపల్లి శనీశ్వరుడికి అభిషేకానికి నువ్వుల నూనె పంపించడం లేదు శనీశ్వర దేవాలయాల్లో అభిషేకాలకు ఇవ్వడం ప్రతి సోమవారము కూడా రాహుకాల టైంలో ప్రొద్దుట ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవడం ఇవన్నీ కుజదోష నివారణ మార్గాలు ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండి రాత్రి ఎనిమిది గంటల వేళ చంద్రబింబం కానీ నక్షత్రాలు కానీ వచ్చినప్పుడు నమస్కారం చేసుకుని భోంచేయడం రొద్దు నుంచి పాలు పళ్ళు తాగి ఉండడం సుబ్రహ్మణ్యాష్టక ప పఠనం ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం పూజ చేయించుకోవడం ఇవన్నీ కుజదోష నివారణ మార్గాలు షష్ఠులు చేయడం కుజదోషానికి కృత్తికా నక్షత్రం రోజున మంగళవారం నాడు తప్పనిసరిగా దానాది ప్రక్రియలు చేయడం ఎర్రచీర ఎర్ర జాకెట్టు ఎర్ర గాజులు పా పండు తాంబూలంతో ముత్తైదవులకు ఇవ్వడం ముగ్గురికి అదే కాకుండా కుజదోష నివారణకి ఇంకా ఏం చేయాలని ఆలోచించినట్లయితే నువ్వుల చిమ్ని ఉండలు ప్రతి మంగళవారం నాడు పద్దెనిమిది నాగులకి నైవేదన చేసి పిల్లలకి పంచడం ఇవన్నీ కుజ నండి అయితే ఇంకా ఇంకోటి చెప్పున ఓం సామ్ శరవణ భవ ఓం సామ్ శరవణ భవ ప్రతి ప్రతి నిత్యము కూడా కుజ హోరా ఉంటుంది ఆ టైంలో మీరు అది నూట ఎనిమిది సార్లు జపమాల పట్టుకుని చేసుకుంటూ ఉంటే మీ కో దోష పరిహారాన్ని మీరే చేసుకున్న వాళ్ళు అవుతారు అబ్బా ఎంత కష్టమా అండి అని అంటున్నారా మరి కష్టమే మరి మనము పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అందువల్ల పూర్వజన్మలో మనకేమిటో తెలీదు మనం ఏం చేశామో తెలీదు నాగదోషాలు కుజదోషం ఇవన్నీ కూడా రాహుదోషం కేతుదోషం ఇవన్నీ కూడా నండి నివారణ పూర్తిగా కాకపోయినా ఉపశమనం కలిగించుకోవడానికి ఈ పరిహారాలన్నీ మనం పాటించి తీరవలసిందే తప్పనిసరిగా ఒక్కసారి జాతకం చెక్ చేయించుకుని వివాహానికి ముందుకు వెళ్ళండి దగ్గరగా వచ్చి సంబంధం తప్పిపోయాక నాలుగు ఖర్చుకొని రెండు మూడు సంబంధాలు అయ్యాక ఆ తర్వాత విచారిస్తే టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అయితే మనకి కాలాన్ని తీసుకురాలేం కా వెనక్కి అందుకని మీ యొక్క పిల్లలకి జాతకాల పొంతన్లు కానీ ఏదైనా కుజదోష నివారణ ప్రక్రియలకు కానీ జాగ్రత్తగా అన్నీ చూపించుకొని ముందుకు వెళ్ళండి అన్ని విధాలా కూడా మీరు మంచి పరిస్థితిలో కన్యాదానం ఆ తర్వాత వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరగాలని మనపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే సరణేత్రెంబకే గౌరీ నారాయణి నమోస్తుతే వంశ్రీ మాత్రే నమ ఆస్ట్రో భగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మా లైక్ చేయండి కామెంట్ పెట్టండి సాయిరామ్